ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని పోలీసులు నీరుగారుస్తున్నారని ఏపీ దళిత సమైక్య రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఎల్లయ్య ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు నారాయణ ఓబయ్య ప్రసాదులు పోలీసులపై మండిపడ్డారు కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని అక్కలరెడ్డిపల్లె దళితవాడకు చెందిన దాసర్పల్లె జ్ఞానమ్మకు రంగసముద్రం గ్రామ పంచాయతీలో 25 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్టర్ భూమి ఉందని వారు ఆరోపించారు. అందులో 12.50 సెంట్లు తమ కోడలికి ఇవ్వగా మిగతా 12.50 సెంట్లు స్థలానికి గాను 11 సెంట్లు తమ అవసర నిమిత్తం అమ్ముకున్నారని మిగతా 1.50 సెంట్లు స్థలంలో జ్ఞానమ్మ కుమారుని సమాధి ఉందని వారు ఆరోపించారు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైన అగ్రకులాల వారు సమాధి ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని తమ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో జేసీబీతో సమాధిని చదును చేశారని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా పోలీస్ అధికారులకు స్పందనలో ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేశామన్నారు. కానీ జిల్లా ఉన్నతాధికారులు కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసిన పోరుమామిల్ల ఎస్ఐ హరిప్రసాద్ ఖాతారు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా పోరుమామిల్ల పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకుండా పక్కదారి పట్టిస్తూ దళితులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. గ్రామ పొలంలో 1076 సర్వే నంబర్లో 25 సెంట్లు రిజిస్ట్రేషన్ కలిగినటువంటి స్థలం ఉంది. ఆ స్థలంలో ఇతరులకు 11 సెంట్లు అమ్ముకోగా 1.5 సెంట్ స్థలము తన సనిపోయిన కుమారుడు సమాధిని నిర్మించుకొని ఆ 1.5 సెంటును అమ్మకుండా నిలుపుకున్నది. ఆ సెంట్ ఆ స్థలం పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు ఆ స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో ఈ నెలలో 4వ తేదీ ముందు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సమాధిని జేసీపీతో ఆ యొక్క గోరీని జేసీపీతో తొలగించి మొత్తం మట్టి తోలి పెట్టినటువంటి సందర్భాన్ని బాధితురాలైనటువంటి